తుంగభద్ర డ్యాం 19వ గేట్ స్టాఫ్ లాక్ అమర్చడంలో ఇంజనీర్లు గ్రాండ్ సక్సెస్ అయ్యారు. 5 ముక్కలుగా తయారు చేసిన గేట్ భాగాలను అమర్చి అధికారులు సంబరాలు జరుపుకున్నారు. వారం రోజులుగా శ్రమించి స్టాఫ్ లాక్ గేట్ అమర్చిన ఇంజనీర్లను డ్యాం బోర్డు అధికారులు సన్మానించారు. గేటు ఏర్పాటుతో దిగువకు వృధాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేశారు అధికారులు. ప్రస్తుతం జలాశయానికి 50,000 క్యూసెక్లుగా ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 71.45 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర డ్యాం 19వ గేట్ స్టాప్ లాక్ అమర్చడంలో ఇంజనీర్లు గ్రాండ్ సక్సెస్ అయ్యారు. 5 ముక్కలుగా తయారు చేసిన గేటు భాగాలను అమర్చి అధికారులు సంబరాలు జరుపుకున్నారు. వారం రోజులుగా శ్రమించి స్టాప్ లాక్ గేట్ అమర్చిన ఇంజనీర్లను డ్యాం బోర్డు అధికారులు సన్మానించారు. గేటు ఏర్పాటుతో దిగువకు వృధాగా పోతున్న నీటిని అడ్డుకట్ట వేశారు అధికారులు. ప్రస్తుతం జలాశయానికి 50,000 క్యూసెక్లుగా ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 71.45 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర డ్యాం 19వ గేట్ స్టాప్ లాక్ అమర్చడంలో ఇంజనీర్లు గ్రాండ్ సక్సెస్ అయ్యారు. 5 ముక్కలుగా తయారు చేసిన గేటు భాగాలను అమర్చి అధికారులు సంబరాలు జరుపుకున్నారు. వారం రోజులుగా శ్రమించి స్టాప్ లాక్ గేట్ అమర్చిన ఇంజనీర్లను డ్యాం బోర్డు అధికారులు సన్మానించారు. గేట్ ఏర్పాటుతో దిగువకు వృధాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేశారు అధికారులు. ప్రస్తుతం జలాశయానికి 50,000 క్యూసెక్లుగా ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 71.45 టీఎంసీలుగా ఉంది. రెడీగా తుంగభద్ర డ్యాం 19వ గేట్ అమర్చకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఎస్ కృష్ణ. పవన్, కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర హోస్ డ్యాం హోస్పేట్ దగ్గర ఉన్న తుంగభద్ర డ్యాం 19వ గేట్ స్టాప్ లాక్ అమర్చడంలో ఇంజనీరింగ్ నిపుణులంతా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఈ మేరకు ఆ దగ్గర దగ్గర 38 నుంచి 40 టన్నుల బరువు గల సామర్థ్యం గల ఒక ఇనుప బ్రిడ్జిలు సైతం ఏర్పాటు చేసి ఆ ఇనుప బ్రిడ్జిలకు ఐరన్ షీట్లను బిగించి అది దగ్గర దగ్గర 60 అడుగుల నుంచి పై వరకు ఆ బ్రిడ్జి పరిణామం వరకు తీసుకొచ్చారు. దీంతో ఆ 19వ గేటు పూర్తిగా ఆ నీటిని ప్రవాహాన్ని స్తంభింపజేసినట్లయింది. దీంతో అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులంతా ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేస్తూ మిఠాయిలు కూడా పంచిపెట్టుకున్నారు. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. శ్రీశైలము నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఉన్న అవకాశాలు ఈ తుంగభద్ర డ్యాంకు లేవు. ఎందుకంటే గతంలో తుంగభద్ర డ్యాం నిర్మించినప్పుడు పెద్ద పెద్ద రాతి కట్టడాలతో నిర్మించారు. ఈ పిల్లర్ కు సంబంధించి ఏ రాతి ఒక్క రాయిని కదిలించినా ఆ పిల్లర్ ఆ స్థూపానికంతా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దీంతోనే ఆ గేటును అమర్చేందుకు పెద్ద సవాల్గా మారింది. గత వారం రోజులుగా అహర్నిశలు రాత్రింపవాలనకుండా కష్టపడి ఇంజనీరింగ్ నిపుణులంతా చాలా అహర్నిశలు సమటోర్చి ఈ గేట్ను బిగించడం జరిగింది. ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే గిన గత వారం రోజులుగా ఆ గేట్ కొట్టకపోయినప్పటి నుంచి కూడా అసలు అటు ఆంధ్ర కానీ ఇటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మూడు రాష్ట్రాలకు వరప్రదాయనిగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు గేట్ ఒక్కసారిగా తెగిపోవడంతో 105 టీఎంసీల సామర్థ్యం ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పుడు ప్రస్తుతం 72 టీఎంసీలకే అయింది. నిన్నటి వరకు చూసుకుంటే 70 టీఎంసీలు అని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దగ్గర దగ్గర 45 టీఎంసీల నీరు వృధాగా పోవడంతో ఈ ప్రాంత రైతులంతా ఒక్కసారిగా ఆ కన్నీటి పర్యవంతమయ్యే అయ్యే అవకాశం కూడా వచ్చింది. చాలా మంది రైతులు కూడా దీనిపై ఘోషించారు. భవిష్యత్తులో కింద సాగునీరు తాగునీరు ఎందుకు అందక ఈ ప్రాంత రైతులతో పాటు ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారని చెప్పి ప్రజలు కూడా భావించారు. ఈ నేపథ్యంలో ఇత్యాది అంశాలను దృష్టిలో పెట్టుకున్న రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు గాని అటు నారాయణపూర్ జిందాల్ జనరల్ మేనేజర్ షణ్ముఖ గాని మరియు భవానీ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ గాని ఈ ముగ్గురు కలిసి అహర్నిశలు కృషి చేసి 4 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు 40 ఎంఎం గల ఐరన్ షీట్స్ ని ఒక బ్రిడ్జి పరిణామం గల పెద్ద క్రేన్ సహాయంతో
దాన్ని అమర్చి దాన్ని ఆ గేటు మధ్యలోకి చెప్పించే ప్రయత్నం చేశారు. ప్రథమంగా తొలిసారి చేసినప్పుడు మాత్రం 2 అంగుళాలు తక్కువ ఉండడంతో ఆ ప్రయత్నం విఫలం కావడంతో మరీ తిరిగి ఇంజనీర్ అధికారులు ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆ 2 అంగుళాలను కూడా చాలా చాకచక్యంగా కట్ చేసి ఆ బ్రిడ్జి లో చెప్పించేందుకు చాలా కృషి చేశారు. ఇదే నేపథ్యంలో ఆ భవానీ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఇందుకు సంబంధించి ఇది రైతులకు ఉపయోగపడే పని అని, ఇందులో ఎలాంటి లాభాపేక్ష ఉండదని, తాము కూలీ కూడా తీసుకోమని చెప్పి వారం రోజుల పాటు 100ల మంది కూలీలు ఇందుకోసం చెమటోడ్చి శ్రమించారు పవన్. అంతేకాకుండా ప్రస్తుతం గత సాయంత్రం రోజునే మొత్తం ఆ 5 ఎలిమెంట్లను ఆ బ్రిడ్జి పరిణామానికి ఏర్పాటు చేసి పూర్తిగా ఆ 19వ గేట్ ను స్తంభింపజేశారు. దీంతో తుంగభద్రలో ప్రవాహం అంతా పోకుండా అక్కడికే స్తంభింపజేసింది. దీంతో ఒక్కసారిగా 33 గేట్లు కూడా మూసేసి ఒకసారి ట్రయల్ గా చూశారు. చూస్తే మొత్తం తుంగభద్ర డ్యామ్ లో నుంచి ఎక్కడి నుంచి కూడా ఒక చుక్క నీరు కూడా వృధా పోకుండా ఆ ఇంజనీరింగ్ అదుపు సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఈ తుంగభద్ర డ్యామ్ గేట్ బిగించడం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ వరద మరికొద్ది రోజుల్లోనే అటు పక్క పశ్చిమ ప్రాంతంలో అటు శివమొగ్గ కానీ అటు రోస్పేట్ కానీ తుంగభద్ర కానీ కొప్పల్లో కానీ భారీ వర్షాలు పడినట్లయితే గిన మరింత వరద వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం 60,000 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం తుంగభద్రకు ప్రవాహం వస్తుందని, ఇదే ప్రవాహం గిన కొనసాగితే మరో 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో మొత్తం తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యాన్ని నిండుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గిన భారీ వర్షాలు గిన కురిచినట్లయితే మరో 3-4 రోజుల్లోనే ఆ 45 TMCల నీరు తుంగభద్రకు యథావిధిగా వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో అయితే ప్రస్తుతం 33 గేట్లు మూసేసి తుంగభద్ర నీటిని పరిరక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇటుపక్క శ్రీశైలం కూడా జల విద్యుత్పత్తిని వెంటనే నిలిపివేయాలని చెప్పి సిఈ కబీర్ కూడా ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడే కానీ ప్రాజెక్టు లో నిండుకుండలా ఉన్నాయి, ఎక్కడ ప్రాజెక్టుల నీటి సామర్థ్యం అట్లే ఉండేటట్లుగా ఆ ఇంజనీరింగ్ అధికారులు గట్టి చర్యలు చేపట్టారు పవన్. థ్యాంక్ యూ కృష్ణ.